వేదిక పైన ఉన్న భారతీయ జనతా పార్టీ అధ్యక్ష గారు బండి సంజయ్ అన్న గారు ఇంకా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మా మీడియా మిత్రులు ఇవాల పొద్దు నుంచి ఓల్ సిటీలో ఒక తమాషా జరిగింది మీరందరూ దాదాపు ఆ న్యూస్ కూడా కవర్ చేశారు నేను ఇవాల మా అధ్యక్ష గారు చెప్పిన తర్వాత ఓల్ సిటీలో కాళీమాత ఆ టెంపుల్ ఒక ఎండోమెంట్ ల్యాండ్ ఉంది సర్వే నంబర్ 24 25 26 దాంట్లో 26 గ్రేవ్యార్డ్ ల్యాండ్ ఉంది 8 ఎకరాలు 15 గుంటలు ఆ ల్యాండ్ వాల్యూ మనం చూస్తే 150 కోట్ల వరకు ఉంటుంది చానా సంవత్సరాల నుంచి ఆ ల్యాండ్ ని ఎట్టి పరిస్థితుల్లో కబ్జా చేయాలి అని ఒక ల్యాండ్ మాఫియా అక్కడ లోకల్ గా ప్రయత్నం చేస్తున్నారు ఆ ల్యాండ్ మాఫియా ఎవరంటే ఈ ఎంఐఎంఓలు దాదాపు ఓల్డ్ సిటీలో చానా వరకు పురాతనమైన అట్లాంటి గుళ్ళు ఉండే ఎండోమెంట్ ల్యాండ్ ఉండే చానా వరకు ల్యాండ్ కబ్జా చేసి వాళ్ళు అమ్ముకున్నారు ల్యాండ్ ప్లాటింగ్ కూడా చేసేసినారు ఈ ల్యాండ్ పైన కూడా వాళ్ళు దృష్టి పడింది లోకల్లోలు మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు యాక్టివ్ లేకపోతే ఈ ల్యాండ్ కూడా కబ్జా అయిపోయేది దాదాపు 3 టైమ్స్ వాళ్ళు ప్రయత్నం చేస్తే కూడా 3 టైమ్స్ అక్కడ లోకల్ కార్యకర్తలు వాళ్ళకి అక్కడ నుంచి కొట్టి పంపించినారు ఈ ల్యాండ్ ఎట్టి పరిస్థితుల్లో కబ్జా చేయాలని మళ్ళా దీనిపైన ఒక కుట్ర చేసినారు ఒక లోయర్ కోర్టులో ఒక హిందూ వ్యక్తిని పెట్టి లోయర్ కోర్టులో కేసు వేసినారు ఆ ఇండుమెంట్ కొంతమంది అధికారులు కూడా దాంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు లోకల్ పోలీసు వాళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు ఆ ఇండుమెంట్ అధికారులు కోర్టులో ఇంప్లీట్ కాలే ఆ నరసింహారెడ్డి ఒక వ్యక్తి ఫేవర్లో ఆ కేసు వచ్చింది లోయర్ కోర్టు ఒక ఆర్డర్ తీసుకొని డీసీపీ దగ్గర వెళ్తే డీసీపీ 200-300 పోలీసు వాళ్ళని ఇచ్చి ఆ ల్యాండ్ మొత్తం కబ్జా చేయడానికి ఆ ఫెన్సింగ్ చేయడానికి వాళ్ళ ప్రయత్నం చేసినారు మళ్ళీ అక్కడనే లోకల్ కొంతమంది మంచి కార్యకర్తలు ఉన్నారు ఎన్నో సంవత్సరాల నుంచి కోర్టులో కేసు కొట్లాడుతున్నారు వాళ్ళు కూడా హైకోర్టు నుంచి ఒక ఆర్డర్ తీసుకొని వచ్చినారు హైకోర్టు ఆర్డర్ తీసుకొని వచ్చిన తర్వాత ఆ హైకోర్టు ఆర్డర్ పోలీసు వాళ్ళకి అందరికీ ఫార్వర్డ్ చేసిన తర్వాత ఆ డీసీపీ దగ్గర వెళ్ళిన తర్వాత కూడా హైకోర్టు ఆర్డర్ని పక్క పెట్టి లోయర్ కోర్ట్ ఆర్డర్ని ఆయన ఇంప్లిమెంట్ చేసిండు పోలీస్ ప్రొటెక్షన్ ఇన్స్టిట్యూట్ అంటే దీనికి అర్థం ఏంటంటే పోలీసు వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు ఆ ల్యాండ్ కబ్జా చేయడానికి ఇండుమెంట్ వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు ఇవాళ ఓల్డ్ సిటీలో ఈ ఇండుమెంట్ ల్యాండ్ కాకుండా పెద్ద పెద్ద నాలలుండే అది కబ్జా అయింది చెరులుండే అది కబ్జా అయింది గతంలో కూడా మనము చూసినాం ఇప్పుడు కూడా ఉస్మాన్ నగర్ ఒక ఏరియా ఉంది వాటర్ మొత్తం నిండి ఉంది చాలా మంది ఇల్లు ఉన్న వాళ్ళు ఇల్లు లేక అయిపోయినారు ఇప్పుడు చాలా మంది రోడ్డు పాలు అయిపోయినారు అట్లాంటి చాలా ఏరియాలు ఉన్నాయి ఇప్పుడు మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆ ల్యాండ్ని కాపాడడానికి పోతే కార్యకర్తలపైన లాఠీ చార్జ్ చేసినారు మహిళలు కూడా చూడకుండా వాళ్ళపైన లాఠీ చార్జ్ చేసినారు అక్కడ లోకల్ పోలీసు వాళ్ళు డీసీపీ నిలబడి డీసీపీ కూడా దాంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు డీసీపీ నిలబడి వాళ్ళకి కొట్టించిండు అంటే ఫ్రెండ్లీ పోలీస్ అంట తెలంగాణలో కేసీఆర్ గారిది ఫ్రెండ్లీ పోలీస్ ఈ విధంగా ఉంది ఇవాళ అంటే ల్యాండ్ గ్రాఫింగ్కి సపోర్ట్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు నిలబడి ల్యాండ్ కబ్జాలు చేపిస్తున్నారు అంటే ఇది మన తెలంగాణ ఫ్రెండ్లీ పోలీస్ అదేవిధంగా ఇవాళ మా అధ్యక్ష వారు మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి అరెస్ట్ చేసినారు ఎట్టి పరిస్థితుల్లో మనం కార్యకర్తల్ని కలవాలి అని పోలీస్ స్టేషన్ వైపు వెళ్తే ఎట్లాంటి ఏరియాని మా అధ్యక్ష వారికి ఆపేసినారంటే మొత్తం ఎంఐఎంఓల్ చిల్లర్ గుండాగాలు అక్కడ జమ అవుతారు అట్లాంటి ఏరియాలో మా సంజయ్ గారికి అక్కడ ఆపేసినారు ఆపిన తర్వాత వెనుక సైడ్ దాదాపు 200-300 మంది ఎంఐఎం గుండెలు జమ అయిపోయినారు మా బండి సంజయ్ అన్న ఎంబడి ఒక 10-15 మంది ఉండే టోటల్గా అటాక్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు మొత్తం అంటే మా అధ్యక్ష వారి పైన ముందు కూడా ఒక కుట్ర జరిగింది మీరు అందరు చూసినారు ఎట్టి పరిస్థితిలో బండి సంజయ్కి యాపాలే అని టీఆర్ఎస్ఓలు ఎంఐఎంఓలు ఒక కుట్ర పొందుతున్నారు కానీ ఒక మాట చెప్తున్నా
బండి సంజయ్ ఒక వ్యక్తి కాదు, ఇప్పుడు ఒక శక్తి. ఆ శక్తి ఏ విధంగా ముందుకు వస్తుంది ఇవాళ ఈ మున్సిపల్ కార్పొరేషన్లో మీరు చూసుకున్నారు, వచ్చే ఎన్నికల్లో కూడా చూస్తారు. ఇవాళ ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒక శక్తి రూపంగా మా సంజయ్ గారు తయారైపోయినారు. ప్రతి ఒక్క హిందూలో ఒక నమ్మకం పెరిగింది, ఓకే మాకు ఒక మంచి ప్రెసిడెంట్ గారు వచ్చినారు, ఆయన ఆధ్వర్యంలో మేము ముందుకు వెళ్తాం. ఆ విధంగా ప్రతి ఒక్క మంచి ఒక ఆలోచన ఒక వ్యక్తిలో వస్తుంది. కానీ ఈ ఎదురుగా మా ఎదురుగా ఉన్న శత్రులు, ఈ ఎంఐఎంఓలు కానీ, ఈ టీఆర్ఎస్ఓలు కానీ, ఈయన పైన అటాక్ చేపిస్తాం, ఈయన భయపడతారేమో, అట్లాంటి ఆలోచన మీలో ఉంటే మీ ఆలోచన అయితే తప్పు. ఇవాళ బండి సంజయన గారు ఎక్కడ నిలబడితే 100 మంది కాదు, 100,000 మంది జమ అవుతారు. ఇవాళ ఓల్డ్ సిటీలో మేము భయపడతాం అనుకున్నారు వాళ్ళు, ఇంకా ఆ ఎంఐఎంఓలు జమ అయిపోయినారు, ఏదో స్లోగన్ వాళ్ళు ఇస్తున్నారు, ఆ స్లోగన్కి భయపడి మేము వెళ్ళిపోతాం అనుకున్నారు. కానీ అక్కడే ఉండే మేము, అధ్యక్ష వారు అక్కడే ఉండే, మేము కూడా అక్కడ కమ్యూనల్ వాతావరణం క్రియేట్ చేయడానికి పోలీసు వాళ్ళు ప్లాన్ చేసినారు. కమ్యూనల్ వాతావరణం కావాలి, అక్కడ హిందూ ముస్లిమ్స్ గొడవలు కావాలి, ఆ మొత్తం బీజేపీ పైన రుద్దాలే, బీజేపీ కమ్యూనల్ పార్టీ ఆ విధంగా ఒక క్రియేట్ చేయడానికి వాళ్ళు అక్కడ ప్లాన్ చేశారు. కానీ ఫెయిల్ అయినారు వాళ్ళు, ఎందుకంటే మేము కానీ అధ్యక్ష వారు కానీ మా బీజేపీ కార్యకర్తలు కానీ ఎవ్వరు కూడా రివర్స్ ఎవ్వరికి చెప్పలే. ఎంఐఎం గుండెలకి మేము ఏం చెప్పలే, మా డిమాండ్ ఒక్కటే ఉండే, మా అక్కడ కార్యకర్తల్ని అరెస్ట్ చేసినారు, మేము కార్యకర్తలతో కలవనికి మేము పోతున్నాం, మా డిమాండ్ అదే ఉంది. మళ్ళా సిచ్యువేషన్ చాలా బ్యాడ్ అయిపోయింది, మళ్ళా పోలీసు వాళ్ళే మాకు మా సంజయ్ అన్నకి పోలీసులను తీసుకొని పోయినారు. మేము కార్యకర్తలను కలిసినాం, అన్ని కార్యకర్తలు ఆల్ పోలీస్ స్టేషన్లో, మా ఆల్ పోలీస్ స్టేషన్లో కార్యకర్తల్ని అరెస్ట్ చేసి పెట్టుకుంటే అన్ని కార్యకర్తలకి విడిపించిన తర్వాతనే మా అధ్యక్ష వారు పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వెళ్ళారు. ఈ విధంగా కూడా ఇవాళ కుట్ర జరిగింది. నేను ఒక్కటే చెప్తున్నా, ఇవాళ ప్రభుత్వం ల్యాండ్ కాపాడే బాధ్యత ఎవరిది? ఇండుమెంట్ ల్యాండ్ కానీ గవర్నమెంట్ ల్యాండ్ కానీ కాపాడే బాధ్యత ఎవరిది? ఇవాళ ఓపెన్గా ఎంఐఎం గుండెలు, ఈ ల్యాండ్ గ్రాఫర్లు కబ్జాలు చేస్తే ఇవాళ ఆ ల్యాండ్ కాపాడడానికి బీజేపీ ముందుకు వచ్చింది, మీతోని చేత కాదు అని చెప్పేసేయండి. మళ్ళా మేమున్నాం, ప్రతి ఒక్క ఇండుమెంట్ ల్యాండ్ కాపాడే బాధ్యత మాది. ఎందుకంటే ఇండుమెంట్ ల్యాండ్ అంటే అసలు మీరు అమ్మనికి మీరు మొత్తం ప్లాన్ చేస్తున్నారు, కానీ ఒక్క ఇంచ్ ల్యాండ్ కూడా కబ్జా కాకుండా ఇవాళ భారతీయ జనతా పార్టీ నిలబడుతుంది. ఈ ఒక్క మాట యాద్ పెట్టుకోండి. కానీ ఇవాళ ఒకవేళ మా కార్యకర్తలు, ఓల్డ్ సిటీ కార్యకర్తలు, వాళ్ళకి నేను హృదయపూర్వకంగా ధన్యవాదం చెప్తున్నా, తక్కువ సంఖ్యలో కూడా ఒక స్ట్రాంగ్గా కార్యకర్తలకు నిలబడ్డారు. ఆ కార్యకర్తల వల్లనే ఆ కాళీమాత టెంపుల్ 8 ఎకర్స్ ల్యాండ్ అక్కడ సేఫ్ ఉంది. ముందు కూడా నేను ప్రభుత్వంకి, ఇండుమైన్ మినిస్టర్కి చెప్పేది ఒక్కటే, ఒక్క ఇంచ్ కూడా అక్కడ కబ్జా చేయనికి ఎవరైనా ప్రయత్నం చేస్తే, అక్కడ కబ్జాగారు కానీ ఎవరైనా వస్తే బట్టలిపి కొడతాం. నేను ఎక్కువ వార్నింగ్ ఇస్తున్నా. థ్యాంక్ యూ.